తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయు అనుసంధానమైన కాలేజీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సివిల్ విభాగంలోని ల్యాబ్ను ప్రథమ సబ్జెక్టుగా చేర్చడం వల్ల విద్యార్థులకు ఎనలేని నష్టమని, తాము ఉత్తీర్ణులు అవలేమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలు మా 19 న్యూస్ రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జేఎన్టీయు కళాశాలలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారి దెబ్బకి ఎడ్యుకేషన్ ఫీల్డ్ మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితుల్లో మరి ఇక్కడ విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇటు అటు కూడా విద్యార్థులు అంతా జేఎన్టీయు ఎఫిలియేటెడ్ కాలేజ్ అన్నీ కూడా విద్యార్థులు సబ్జెక్ట్ విషయంలో మాడ్యులేషన్ చేశారు. ఒకళ్ళు ఏదైతే ల్యాబ్ ఉందో దాన్ని మెయిన్ సబ్జెక్ట్ చేయడం వల్ల మాకు మార్క్స్ పోతే మాకు మా పర్సంటేజ్ తగ్గిపోతుందని చెప్పి ఇక్కడ కొంతమంది విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళ ఇబ్బంది, అసలు సమస్య ఏంటంటే నేరుగా వాళ్ళని ప్రయత్నం, ముఖ్యంగా ఇది ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది, అసలు సమస్య ఏంటో నేరుగా ఒక విద్యార్థి మనతో ఉన్నారు అడిగి తెలుసు ప్రయత్నం చెప్పండి. అసలు ఏంటండి మీరు ఈ బయట ఎంతమంది కూర్చున్నారు, ఏమైంది మీకు? అసలు మేమందరం సివిల్ డిపార్ట్మెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి. మాకు ఈ ఫైనల్ ఇయర్లో 7 సబ్జెక్ట్స్ కింద పెట్టేశారు. యాక్చువల్గా ప్రతి సెమ్కి 6 సబ్జెక్ట్స్ కానీ 5 సబ్జెక్ట్స్ కానీ ఉండాలి. అది మిడ్ వన్కి ఇవ్వలేదు, మిడ్ టూకి ఇచ్చేసారు. సడన్గా మిడ్ టూ టైం టేబుల్ వచ్చేటప్పటికి మేము వచ్చి అడిగితే మేము ఏం చేయలేమంటున్నారు. అంటే ఒక సబ్జెక్ట్కి వచ్చి 3 క్రెడిట్స్ ఉంటాయి, ఈ ల్యాబ్కి 2 క్రెడిట్స్ ఉంటాయి. అందులో 2 క్రెడిట్సే మెన్షన్ చేశారు, 3 క్రెడిట్స్ కింద పెట్టలేదు. అది మేము సబ్జెక్ట్ అనుకోవాలి ల్యాబ్ అనుకోవాలి అర్థం అవ్వలేదు మాకు. సడన్గా వచ్చి సెమ్ రాయమంటున్నారు, ఏ విధంగా రాస్తాం? ఎవరమ్మా మీ హెచ్ఓడి ఎవరు, మీ ఇది ఇక్కడ ఎవరమ్మా హెచ్ఓడి? సబ్జెక్ట్ హెచ్ఓడి ఏముండదండి, అన్ని కాలేజీల నుంచి వచ్చాము. మేము బీబీసీ కాలేజ్ అమలాపురం, శ్రీనివాస కాలేజ్, జేఎన్టీయు సివిల్ డిపార్ట్మెంట్. సివిల్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు దీనివల్ల మీకు ఇబ్బంది ఏంటమ్మా? సడన్ గా సబ్జెక్ట్ కింద రాయమంటే ఏ రకంగా రాస్తాం? మార్క్స్ పోతే, సబ్జెక్ట్ లేకపోతే ఫైనల్ ఇయర్ లో మేము బయటికి వెళ్ళాలి. మాకు అది ల్యాబ్ కింద కన్సిడర్ చేయాలి, సబ్జెక్ట్ కింద కాకుండా ల్యాబ్ కింద కన్సిడర్ చేయాలి. చాలా చెప్పమ్మా. ఇది ఆన్లైన్ లో జరిగిందండి, డిజైన్ సబ్జెక్ట్ అనేది ఆన్లైన్ లో జరగదు, ఆన్లైన్ లో చెప్పలేరు కూడా, ఆన్లైన్ లో చెప్పలేరు అనేది. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఆఫ్లైన్ లో చెప్పమని వాళ్ళు చెప్పారంటున్నారు, కానీ ఆఫ్లైన్ లో చెప్పడానికి కరోనా కేసెస్ అనేవి కాలేజెస్ రైజెస్ అవుతున్నాయి, కరోనా కేసెస్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో మేము ఇది కరోనా కేసెస్ రైజ్ అవడం వల్ల స్టూడెంట్స్ ఎవరు రారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని వాళ్ళు. అదే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరికి ఏదైతే ల్యాబ్ అయితే సబ్జెక్ట్ ఉందో దాన్ని వేరే రకంగా మార్చడం జరిగింది. మరి ఇక్కడ మనతో పాటు విద్యార్థులు వేరే వేరే ఇతర కాలేజ్ నుంచి వచ్చారు, మనతో పాటు ఇంకో విద్యార్థిని అయితే కూర్చొని ఆవిడ అవేదన వ్యక్తం చేసి ఆవిడ నిరసన ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు మీ ఇబ్బంది ఏంటి? పేపర్కి వచ్చి 2 క్వశ్చన్స్ ఇస్తారు సార్, 2 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ రాయాలి, అది కూడా 80 మార్క్స్కి. మాకు డిజైన్ అండ్ డ్రాయింగ్ రెండు చేయడానికి 2 డేస్ పడుతుంది, చూస్ చేయడానికి 2 డేస్ పడుతుంది. అలాంటప్పుడు రెండు చేసి 3 అవర్స్ ఎలా చేస్తాం? మ్యాక్సిమం టాపర్స్ అయితే అవుతుంది సార్, మీ నార్మల్ బిలోవర్స్ ఉన్నారు వాళ్ళకి ఎలా అవుతాయి సార్? సర్టిఫికెట్స్ రావు, బీటెక్ అవ్వదు. ఎలా అయిపోతాయి సార్? ఇప్పుడు ఆ ల్యాబ్ కింద ఉంటే ఎలాగోలాగా చేసుకుంటాం, సబ్జెక్ట్ అయిపోతే ఇప్పుడు నార్మల్గా టాపర్స్ అయితే ఓకే, కానీ బిలో ఎవరేజెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలా వస్తుంది సార్? అసలు సర్టిఫికెట్స్ రావు, నెక్స్ట్ బీటెక్ కంప్లీట్ అవ్వదు. మా శ్రీనివాస సార్. సో ఫైనల్గా అయితే ఏంటంటే టాపర్స్కి అయితే క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిడిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడతారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏదైతే ల్యాబ్లో ఉందో ల్యాబ్ వరకే ఉంచాలని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా 19 న్యూస్ దీని మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, ప్రతిఘటిస్తుంది కూడా. అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, జేఎన్టీయూ.